ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీనివాసరావు నిర్వహించారు. కౌన్సిల్ ముందు 49 అంశాలు అజెండాలో చేర్చి కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు, కార్మికులకు రైన్ కోట్లు పంపిణీపై కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. గాంధీ పార్కులో చేపట్టిన సుందరీకరణ పనులకు కేటాయించిన మొత్తానికి పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు నిర్మాణాలను చేపట్టాలని కౌన్సిల్ ఆమోదించి తీర్మానించింది. జాతీయ రహదారి 71 సిక్స్ లైన్ బైపాస్ రోడ్డు ఏర్పాటు కానుండటంతో అవని అపార్ట్మెంట్ నుంచి జువలపాలెం వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు అవసరమని గుర్తించి అజెండాలో ఉంచారు. గోమతి సర్కిల్ నుండి గాంధీ పార్కు వరకు ఏపీఐసీసీ నిధులతో వేస్తున్న రోడ్డుకు ఇరువైపులా కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫారం ఏర్పాటుకు 30 లక్షలు సాధారణ నిధుల నుండి విద్యుత్ శాఖకు చెల్లించుటకు కౌన్సిల్ ఆమోదించిన విషయాన్ని అజెండాలో పొందుపర్చారు. వీటితో పాటు మున్సిపాలిటీలో సుమారు 1 కోటి రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్లు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇక్కడ ముందు మన ఆమరే అపార్ట్మెంట్ వెనక అండర్ పాస్ పెట్టి సర్వీస్ రోడ్ ఇవ్వని అడుగుతున్నాం. ఎక్కడ ఎలా విత్ మన ఫ్లైఓవర్ దాకా, ఈ ఫ్లైఓవర్ దాకా ఇవ్వని అడుగుతున్నాం. అంటే యాక్సెప్ట్ వాళ్ళు గవర్నమెంట్ గారు మన తీర్మానం అడిగారు, పెట్టాము, వాళ్ళు కన్సిడర్ చేస్తామన్నారు. గవర్నమెంట్ ఎంపీ గారు లెటర్ కావాలి, నేను ఎంపీ గారు లెటర్ కావాలంటే ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టారు, పంపించారు. ఇది అందరు కన్సిడరేషన్, అండర్ పాస్ పెడుతున్నారు, సర్వీస్ రోడ్డు ఉంది వారు అంటే డెవలప్మెంట్ హైదరాబాద్ కోసం ఈ రోటరీ క్లబ్ కానీ ఎల్ఏ సాగరం కానీ సిఎస్ తేజ పరిధిలో కానీ లేదా సూరూరుపేట వెళ్లే దారిలో కానీ ఎక్కడైనా ఒక దగ్గర వాళ్ళకి స్థలం కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు ఈరోజు నాయుడుపేట పురపాలక సంఘ సాధారణ సమావేశం ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ కౌన్సిల్లో 49 తీర్మానాలు గౌరవ కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. సుమారు 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అనుమతులు లభించాయి. ఇవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ చేస్తాము. మొత్తం 25 వార్డుల్లో అక్కడక్కడ ఈ యొక్క సచివాలయ గ్రాంట్ నామినేషన్పై కొన్ని వర్కులు, అలాగే పార్క్ డెవలప్మెంట్ కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ కౌన్సిల్ ఈరోజు 49 తీర్మానాల్లో అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కౌన్సిల్ పురపాలక సంఘంలో ప్రజలందరూ కూడా చాలా ఉపయోగపడే కౌన్సిల్ ఇది. 1 కోటి రూపాయలకి వివిధ రకాల పనులు, ముఖ్యంగా ఊరు మొత్తానికి ఉపయోగపడే పార్కుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లలకు ఆట వస్తువులు, టాయిలెట్టు, ఒక చిన్న క్యాంటీను, లోపల కావాల్సిన చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గౌరవ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ఖచ్చితంగా ఏప్రిల్ ఆఖరిలోపు ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పార్కు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల యొక్క టెండర్లు ఏప్రిల్ ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మే 1 వీక్లో అన్ని పనులు మే 1 వీక్ నుంచి మే 1 ఆఖరిలోపు 100%, ఏదైతే కౌన్సిల్ అనుమతించిందో అవన్నీ కూడా పనులతో సహా పూర్తి చేయడానికి ఏఈ గారు, మా ఒక సిబ్బంది అంతా కూడా ప్రణాళిక రచిస్తున్నారు. పూర్తిగా మే 30 లోపు గౌరవ కౌన్సిల్ అనుమతి మేరకు అన్ని పనులు కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.